అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే భయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక తీవ్రమైన అభద్రతా భావం ఉంది. ఇది ప్రత్యేకంగా ఇన్వెస్టిగేట్ చేసి ఎంత లోతుగా వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. జరిగిన పరిణామాలు, మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన అధికారంలో లేనప్పుడు వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నీ మనం కొంచెం మాట్లాడుకుంటే ఆయన ఎంత భయస్థుడో, ఆయన ఎంత అభద్రతా భావంతో ఉన్నారో తెలిసిపోద్ది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు బయటికి ఎక్కడికైనా పర్యటనలకు వెళ్తే జనం రోడ్ల మీదకి రాకుండా బారికేడ్లు అడ్డం పెట్టేవాళ్ళు. అలాగే ఎత్తైన ప్రాంతాలు ఏమైనా ఉంటే పరదాలు కప్పేసేవాళ్ళు చుట్టుపక్కల, అలాగే చెట్లు ఏమైనా ఉంటే కొట్టేసేవాళ్ళు. ఆయన బహిరంగ సమావేశం ఎక్కడైనా ఉంటే ఆ బహిరంగ సమావేశానికి చుట్టుపక్కన 500 మీటర్ల దూరంలో, 1/2 కిలోమీటర్ సరౌండింగ్స్లో ఎక్కడా కూడా ఎత్తైన చెట్టు ఉండేది కాదు. అది కూడా ఆయన అభిముఖంగా ఎదురుగా ఇటువైపు ఇటు ఎదురుగా చెట్లే ఉండకూడదు. బ్యాక్ సైడ్ ఉండొచ్చు కానీ ఫ్రంట్ సైడ్ ఏమీ కూడా ఉండకూడదు. సైడ్ కానీ ఫ్రంట్ కానీ ఇటు సైడ్ కానీ ఉండకూడదు. ఎత్తైన చెట్లు ఏమున్నా సరే కొట్టేసేవాళ్ళు. ఆయన ఈ రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు దాదాపుగా 400 మీటింగ్స్కి అటెండ్ అయితే ఆ 400 మీటింగ్స్ కూడా అంతే, చెట్లు కొట్టేశారు. అంటే నేను ఎన్నికల ప్రచార సభలతో కలిపి చెప్తున్నా, ఎన్నికల ప్రచార సభలు, బస్సు యాత్రలు, సీఎంగా మీటింగులు అన్నీ కలిపి చెప్తున్నాను నేను. చిన్న పెద్ద స్థాయి సమావేశాలు అన్నీ కలిపి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు కొట్టేసేవాళ్ళు. అలాగే ఎత్తైన బిల్డింగ్లు ఏమైనా కనిపిస్తే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కామన్ పాయింట్ ఉంది, వీటన్నిటిలో కూడా ఒక కామన్ పాయింట్ ఉంది, చెట్లు కొట్టేసేవాళ్ళు. ప్లస్ ఎత్తైన భవనాలు ఏమైనా కనిపిస్తే ఆ భవనాలను ముందుగానే పోలీసులు స్వాధీనం చేసుకునేవాళ్ళు. ఆ భవనంలో ఎవరిని బయటకు రానిచ్చేవాళ్ళు కాదు, మొత్తం పోలీసుల కంట్రోల్లోకి వెళ్ళిపోయేది. అంటే ఒకటి, ఎత్తైన ఏమైనా ఉంటే పరదాలు కప్పారు. రెండు, చెట్లు కొట్టారు. మూడోది, బిల్డింగ్లు కూల్దోయలేరు కాబట్టి, అవకాశం ఉంటే బిల్డింగ్లు కూడా కూల్చేసేవారేమో, కూల్చేయలేరు కాబట్టి దాన్ని పోలీసులు కంట్రోల్లోకి తీసుకునేవాళ్ళు ఆ ఒక్కరోజు కోసం. అలాగే ఓడిపోయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో తన భవనానికి ఇంకా ఒక 10 అడుగుల ఎత్తులో, అంటే మొత్తం 30 అడుగుల ఎత్తులో ఒక ఐరన్ గ్రిల్స్తో కంచెలాగా నిర్మించుకున్నారు, ఐరన్తో ప్రహరీ నిర్మించుకున్నారు, అంటే ఎవరు కూడా లోపలికి రాకుండా. అలాగే తన చుట్టూ కూడా ఎత్తైన చెట్లు లేకుండా, గతంలోనే ఆయన ప్యాలెస్ కట్టుకున్నప్పుడే ఎత్తైన చెట్లు ఏమీ లేకుండా నరికిచ్చేశారు. అలాగే అప్పుడు తను సీఎంగా ఉన్నప్పుడు కూడా తన చుట్టుపక్కల కిలోమీటర్ రేడియస్లో ఎక్కడైనా బిల్డింగ్లు ఉంటే ఆ బిల్డింగ్ల మీద 24 గంటలు పోలీస్ నిఘా ఉండేది. అంటే ఇక్కడ మీకు అర్థమేంటి, అర్థమైందా? ఆయనకు ఒక రకమైన భయం ఉంది. అంటే ఎవరైనా సరే తనను టార్గెట్ చేస్తారేమో, ఎవరైనా తనను కాల్ చేస్తారేమో, షూట్ చేస్తారేమో, స్నైపర్ షాట్ అంటారు కదా దాన్ని, ఇప్పుడు సోషల్ మీడియాలో అదే చర్చ జరుగుతోంది. ఆ భయంలో ఉన్నారు ఆయన అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ అవసరం ఎవరికి ఉంది? రాజకీయాల్లో ఒకరినొకరు చంపుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఉందా? అంత దుర్మార్గం, అంత దారుణమైన రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవుగా. చంద్రబాబు గారు 45 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, 15 ఏళ్ళు సీఎంగా ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు తన ప్రతిపక్షం వాళ్ళ మీదకి ఎప్పుడూ వెళ్ళలేదే, ఎవరిని కూడా చంపించలేదే. అలా అయితే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యేవారు కాదు కదా. అలాగే ఆయన మీద ఎన్నో విమర్శలు చేసిన రోషయ్య గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు సజీవంగా ఉండేవారు కాదు కదా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థుల వల్లనే ముప్పు ఉంటే, టీడీపీ నాయకుల వల్లనే ముప్పు ఉంటే అలా జరిగేది కాదు కదా. టీడీపీ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులు జరిగాయి, లేదంటే చంపేశారు. అంటే కీలకమైన నాయకుల గురించి నేను చెప్తున్నా. గ్రామస్థాయి కక్షలు, నరుక్కోడాలు, ఫ్యాక్షన్లు అవి వేరు, వాటి గురించి మాట్లాడట్లా. రాష్ట్ర స్థాయిలో ఏ ఒక్కరిని కూడా చంపించలే. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పరిటాల రవి లాంటి వాళ్ళని టార్గెట్ చేశారు, పరిటాల రవి గారిని చేశారు. అంతే తప్ప చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు దారుణాలు జరగల. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరి వలన ముప్పు ఉంది? టీడీపీ వలన కాదు, చంద్రబాబు గారు వలన కాదు. అదే నిజమైతే 2014 నుంచి 2019 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పు ఉండేది, కానీ ఆయన స్వేచ్ఛగా పాదయాత్ర చేశారు, స్వేచ్ఛగా జనంలోకి కూడా వెళ్ళారు కదా. ఆయన సీఎం అయిన తర్వాతే ఆయనకు ముప్పు మొదలైంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన సీఎం అయిన తర్వాతే ఆయనలో భయం పెరిగింది, ఆయన సీఎం అయిన తర్వాతే ఆయనకు ముప్పు మొదలైంది, ఆయనలో అభద్రత పెరిగింది. సో ఇప్పుడు అంటే తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణం తర్వాతే ఇది జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి.
వివేకానంద రెడ్డి గారి మరణం తర్వాత ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి. ఎందుకు ఒంటరి అంటే వైఎస్ ఫ్యామిలీ చక్రం మనం ఒకసారి చూస్తే, వైఎస్ ఫ్యామిలీలో జగన్మోహన్ రెడ్డి గారు తాత రాజారెడ్డి గారు, రాజారెడ్డి గారి తండ్రికి, తండ్రి గారికి ఇద్దరు భార్యలు, అలా ఒక భార్య బిడ్డలు మరో భార్య బిడ్డలు, ఇలా చూసుకుంటే ఒక భార్య బిడ్డల నుంచి వారసత్వం చివరిగా మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారికి మరో కుమారుడు ఎవరూ లేరు. అలాగే రాజశేఖర రెడ్డి గారు అన్నదమ్ములు వివేకానంద రెడ్డి గారికి కావచ్చు, సుధాకర్ రెడ్డి గారికి కావచ్చు, ఇంకెవరు కొడుకులు లేరు, కూతుళ్ళు ఉన్నారు కానీ కొడుకులు లేరు కదా. ఇటువైపు మాత్రం అంటే మరో ఫ్యామిలీ మరో భార్య వారసత్వాన్ని చూసుకుంటే విపరీతంగా ఉన్నారు, దాదాపుగా ఒక 30-40 మంది ఉన్నారు. సో ఇది అంటే నేను ఇంకా డెప్త్గా చెప్తే మరీ ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్, ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు బయట పెట్టినట్టు ఉంటుంది కాబట్టి అంత డెప్త్గా చెప్పట్లేదు. జస్ట్ మీకు క్లూ ఇస్తున్నా, అర్థం చేసుకుంటే చాలు, జరిగిన క్లూ మాత్రమే నేను ఇస్తున్నా. సో అంటే ఈయన ఒంటరి ఆ ఫ్యామిలీలో ఒక రకంగా. అఫ్ కోర్స్ వైఎస్ ఫ్యామిలీ నుంచి అభిషేక్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నప్పటికీ, వాళ్ళు వీళ్ళు వైఎస్ ఫ్యామిలీనే అయినప్పటికీ ఒక చిన్న 1-2% వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఇదే వివేకానంద రెడ్డి గారి మరణానికి కూడా కారణం అనేది కొన్ని మీడియాలు ప్రసారం చేశాయి. ఓ సందర్భంలో ఆ మాట కూడా బయటకు వచ్చింది. సో వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం తర్వాత నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరయ్యారు. ఒక రకంగా వివేకానంద రెడ్డి గారి మరణంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేనేలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కూడా అంటారు. ఆయనకు తెలియకుండానే జరిగింది, సమ్ ఎవరో ఆయనకు తెలియకుండానే చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి దాన్ని ఎవరు ఎలా కవర్ చేసుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడి ఇలా కవర్ చేసుకున్నారు, వెనకేసుకొచ్చారు, తప్పనిసరి పరిస్థితుల్లో వెనకేసుకొచ్చారు అంటారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే చేశారో వాళ్ళని కుటుంబం నుంచి తరిమేసినా, లేదా పార్టీ నుంచి తరిమేసినా, లేదా పదవుల నుంచి తరిమేసినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హీరో అయ్యేవాళ్ళు. ఆయన విమర్శించడానికి సరైన పాయింట్ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే తన బాబాయ్ కేసులో ఆయన అభద్రతకు గురయ్యి, ఆందోళనకు గురయ్యి, నిజాలు తెలిసిన తర్వాత నొక్కి పెట్టాలని చూశారో, సిబిఐ విచారణ కావాలి అని కోర్టులో పిటిషన్ వేసి, నిజాలు తెలుసుకున్న తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదు అని చెప్పి ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారో, ఆ ఇన్వెస్టిగేషన్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న సిట్ అధికారులను మార్చేశారో, సిబిఐ విచారణకు వచ్చిన తర్వాత విచారణకు సరిగ్గా సహకరించలేదో, వాళ్ళనే ఇబ్బంది పెట్టారో, అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి సమర్థించాల్సి వస్తోంది, వాళ్ళని వెనకేసుకు రావాల్సి వస్తోంది అనేది వెళ్ళిపోయింది, జనంలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పు ఉంది అంటే బహుశా ఇంటర్నల్ సమస్యలు, లేదంటే వాళ్ళ తరపున ఏమైనా ముప్పు ఉందేమో అని భావించవచ్చు. అంటే వాళ్ళ మనుషుల ద్వారా, లేదా వాళ్ళకి తెలిసిన ద్వారా, అలా ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు ఈ రోజుల్లో చంపుకోవడాలో, లేదంటే స్నైపర్ షాట్లో, లేదంటే నరుక్కోవడాలో అనేది ఇంపాసిబుల్, జరగదు. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయమే కాదు, దేశంలో ఎక్కడా కూడా జరగట్లా. దేశంలో ఏ రాజకీయ నాయకులు కూడా రాజకీయ ప్రత్యర్థులను చంపేయాలి, నరికేయాలి అనుకోవట్లా. అదేదో ఒక 2-3 దశాబ్దాల కిందటో అక్కడక్కడ జరిగేదేమో. ఇప్పుడు చంద్రబాబు గారిని చంపేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోరు, జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలని చంద్రబాబు గారు అనుకోరు. సో అంటే రాజకీయంగా ప్రత్యర్థులు ఉండాలి, కానీ వాళ్ళ రెక్కలు విరిచేయాలి, వాళ్ళ బలం కోల్పోవాలి, వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి, వాళ్ళు ఒంటరిగా మిగలాలి అనేది కాన్సెప్ట్, ఇప్పుడు రాజకీయాల కాన్సెప్ట్. అంతే తప్ప వాళ్ళని చంపేయాలని ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాలకు ముప్పు ఉంటే, నిజంగా ఆయనకు ప్రాణ భయం ఉంటే, అది టీడీపీ వలనో టీడీపీ నాయకుల వలనో ఉండదు. కేవలం ఇంటర్నల్ సమస్యల కారణంగా, కొన్ని వ్యవహారాల కారణంగా వాళ్ళ ద్వారానే ఏమైనా ఉంటే ఉంటుందేమో అంతే తప్ప, లేదా పార్టీలో ఉంటుందేమో, లేదా ఆయన అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ప్రభావితం అయిన వాళ్ళ ఉంటుందేమో అనుకోవాలి తప్ప, ఈ ప్రభుత్వం వలన ఉంటుందని అనుకోలేము. అందుకే ఆయన సీఎం అయినప్పటి నుంచి కూడా ఎత్తైన భవనాలను కంట్రోల్లోకి తీసుకోవడం, నేను చెప్పాను కదా, చెట్లు కొట్టించేయడం, ఇవన్నీ జరిగేవి. థ్యాంక్ యూ.